డబుల్ ఇస్మార్ట్ అని చెప్పేసి ఒక చిన్న గ్లిమ్స్ లో అవుతున్నారు కదా, ఇస్మార్ట్ ఇంకా టూర్ రాబోతుంది. ఎక్స్పెక్టేషన్ వన్ బోర్డ్ పూరి గారి కోసం అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, కొడతాడా, హిట్ కొడతాడు ఈసారి ఖచ్చితంగా. అంటే పూరి జగన్నాథ్ లాస్ట్ మూవీ లాగర్తో డబుల్ హిట్ కొడదామనే ప్లాన్ లో ఉన్నాడు. కాకపోతే స్టోరీ డిఫరెంట్ ఉంటుంది నాకు అనిపిస్తుంది. మ్యాక్స్ డబుల్ హీరో ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఆ థాట్ ప్రకారం ఏంటంటే మెమరీ అంటే ఈసారి రెండు చిప్పులు పెడతారా, రెండు చిప్పులు ఉండకపోవచ్చు. డబుల్ హీరో అంటే అలాగే ఉంది, హీరో విలన్, హీరో అను విలన్ అను ఒక్కడే నాకు తెలిసి. ఓకే, అంటే లైగర్ పెద్ద నేను చెప్తా, లైగర్ కి నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది హిందీ వర్షన్ లో ఉంది. మీకు అందరికి కూడా తెలిసిందే టైగర్ మన తెలుగు వర్షన్ లో లేదు అండ్ హీరోయిన్ ఆమె తెలుగు మాట్లాడలేదు. యాక్చువల్లీ హై క్లాస్ గా తీసారు కాబట్టి కొంచెం హెవీగా వెళ్ళిపోయారు. అది కొంచెం స్టోరీ యాడ్ చేస్తే మంచి హిట్ కొట్టారు. ఓకే, కానీ దానికి పెట్టిన బడ్జెట్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ పెద్ద పెట్టిన బడ్జెట్ అయితే అంటే డిస్ట్రిబ్యూటర్ ధర్నా కూడా చేశారు కదా, అది దాని గురించి తెలియదు. నేను చూశాను కానీ తర్వాత ఏమైంది, మనోడు ఆదుకున్నాడా లేదా అనేది పోయింది. ఏ హీరో ముందుకు రాలేదు అనకండి, ఎందుకంటే పూరి గారు ఒక బ్రాండ్, ఒక బ్రాండ్. ఈ రోజు ముందుకు రాలేదు కదా ప్రతి ఒక్క హీరోకి, మహేష్ బాబు గారికి, ప్రభాస్ గారికి, అల్లు అర్జున్ కి ఎటువంటి హిట్స్ ఉన్నాయి మీకు తెలుసు, దేశముదురు, కోకిరి, ప్రతి ఒక్క హీరోకి టర్నింగ్ పాయింట్ పూరి గారు. సో ఆయన ఏంటంటే అది ఒక్కటే ప్రాబ్లం, హిందీ వర్షన్ తీసుకున్నారు. తెలుగు వర్షన్ అయింటే వేరే లెవెల్ ఉండే. కాకపోతే అందరూ మన మైక్ టైసన్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ ఫైట్స్ మనోడు గెలిచింటే బాగుండేది అనేది మా ఒపీనియన్. సో అది ఒక్కటే కొంచెం మిస్ అయింది ఇంటర్వెల్ తర్వాత, కొంచెం ఎక్కడ మిస్ అయినట్టుంది. బట్ ఇంటర్వెల్ వరకు సూపర్ ఉంది. ఈసారి డబుల్ హిట్ కొడతాం అంటారు. డబుల్ హిట్ పూరి గారు మళ్ళీ అది డబుల్ హిట్ కాంటెస్ట్ పక్కా. ఓకే.